గమనించిన ఒక గొప్ప విషయం ఏందంటే దక్షిణ భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి పివి నరసింహారావు గారు పూర్తి పదవీకాలం 5 సంవత్సరాల పాటు పనిచేసిన మహానుభావుడు ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేంద్ర మంత్రిగా పనిచేసిన చివరికి భారతదేశంలోనే అత్యున్నత పదవైన ప్రజాస్వామ్యంలో అత్యున్నత పదవైన ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన అంత గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వారిలో కించిత్ గర్వం కూడా ఉన్నాడు నేను చూడలేదు తాను ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి కూతురుననే అహంభావం కానీ పొరపాటున కూడా అలాంటి అతిశయం కానీ ఎక్కడ ఈ 6-7 నెలల కాలంలో ఎవరు కూడా గమనించలేదు తర్వాత తర్వాత వారి గురించి తెలుసుకున్నప్పుడు ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు పనిచేసే సమయంలో కూడా ఎన్నడూ వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఆ పదవిని అడ్డం పెట్టుకుని దాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితులు దానికి చేయగలిగితే సద్వినియోగం చేసినారు చేయగలిగితే మంచి చేసినారు తప్ప పొరపాటున కూడా ఎక్కడ చెడ్డ పేరు మాత్రం వారికి ఎన్నడూ చెప్పని ఎన్నడూ చేయలేదు దాంతోపాటు ఇంకా గొప్ప విషయం ఏమంటే స్వతహాగా పివి గారి గురించి ఎప్పుడు మాట్లాడినా బహుభాషా కోవిదుడు ప్రజ్ఞావంతుడు మేధావి గొప్ప రాజకీయ చాతుర్యం కలిగిన నాయకుడు సంస్కరణశీలి అని చెప్పి అందరూ కూడా చెప్తూ ఉంటారు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారైతే పివి నరసింహారావు గారి శత జయంత్యుత్సవాల సందర్భంగా మాట్లాడుతూ 360 డిగ్రీ పర్సనాలిటీ అంటే 360 కోణాల్లో చూడొచ్చు ఆయన పర్సనాలిటీని అంటూ కూడా చాలా గొప్పగా అభివర్ణించిన విషయం కూడా మీకు తెలుసు వాణి గారిని గత 6 నెలలుగా మేము దగ్గర నుంచి గమనిస్తున్నప్పుడు ఒక 4-5 విషయాలు వారి గురించి కూడా మేము గమనించున్నాం ఒకటి స్వతహాగా తాను కూడా ఉన్నత విద్యావంతురాలు కావడమే కాకుండా ఒక విద్యావేత్త 35 ఏళ్లుగా విద్యా సంస్థల్ని విద్యార్థుల్ని తయారు చేయడంలో తయారు తీర్చిదిద్దడంలో జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే తర్వాత తాను స్వతహాగా స్థాపించిన కళాశాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఉత్తీర్ణులు చేయడమే కాకుండా తనతో కలిసి పనిచేసిన ఎంతో మందితో మరి వారు ఎన్నో సందర్భాల్లో కలిసి పనిచేయడమే కాకుండా ఎన్నో రకాలుగా విద్యోన్నతికి కృషి చేసిన వ్యక్తి స్వతహాగా ఆర్టిస్టు ఉన్నత విద్యావంతురాలు ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ వారు మహబూబ్ నగర్ వారి మెట్టినీళ్ళు కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని ఆహ్వానించడం జరిగింది మీరు ఈ నియోజకవర్గానికి ముఖ్యంగా విద్యావంతులు ఓటు వేసే ఈ ఎన్నికలో మీలాంటి విద్యావంతురాలు విద్యావేత్త విద్యారంగం పట్ల అపారమైన అనుభవము అపారమైన ఆలోచన కలిగిన వ్యక్తి మీరైతేనే ఆ సమస్యలన్నింటినీ సరిగా రిప్రజెంట్ చేయగలుగుతారు మీరైతేనే మళ్ళీ ప్రభుత్వంలో ఉన్నవారైతేనే ఈ కార్యక్రమాలు మీరు ఏదైనా డిమాండ్ తీసుకొచ్చినా ఏదైనా డిమాండ్ పెట్టినా వారి సమస్యను మీరు ఏకరువు పెట్టినా పరిష్కరించగలిగేది కూడా ప్రభుత్వమే కాబట్టి మీరు టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని వారిని ఆహ్వానించినప్పుడు వారు వెంటనే సానుకూలంగా స్పందించి ముందుకొచ్చారు వారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను నేను హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్లోని విద్యావంతులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను మొత్తం ఇక్కడ ఇన్ని రాజకీయ పార్టీలు తలపడుతుండొచ్చు ఇంకా కొంతమంది రాజకీయేతర సంస్థల నుంచి కూడా ఇతర మిత్రులు కూడా అభ్యర్థులుగా పోటీ పడుతుండవచ్చు కానీ వాణి గారికి ఉన్న అర్హతలు వాణి గారికి ఉన్న పరిజ్ఞానం వాణి గారికి ఉన్న మరి సానుకూలతలు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండి పనిచేయించగలిగే సానుకూలత ఏదైతే ఉందో ఇవన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే డెఫినెట్గా అన్ని విధాలా వారు మీ ఓటుకు అర్హురాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇంకా ఒక 2 మాటలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు మా మీద పోటీ చేస్తున్న మిత్రులు చూసినట్టయితే మీరు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మిత్రులు చిన్నారెడ్డి గారు గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి మరి వారి హయాంలో కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారి హయాంలో చేసిన మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రభుత్వ పరంగా ఏపీపీఎస్సీ ద్వారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా
ఇది నేను చెప్తున్న లెక్క కాదు కాకి లెక్క కాదు సాధికారంగా ప్రభుత్వం నుంచి తీసుకునే లెక్క కేవలం 10 ఏళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు ప్రభుత్వ రంగంలో నింపిన కొలువులు 24000 మాత్రమే మీరు కూడా కావాలంటే దీన్ని ధృవీకరించుకోవచ్చు ఇది నేను చెప్పేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం చేసిన ఉద్యోగాల భర్తీ 24000 తెలంగాణ షేర్ అందులో 42% అనుకుంటే తెలంగాణకి ఇచ్చింది కేవలం 10000 కాదు అంటే 10 ఏళ్లలో ఏడాదికి యావరేజ్ గా వాళ్ళు ఇచ్చింది 1000 ఉద్యోగాలు మాత్రమే అదే తెలంగాణ ప్రభుత్వం గడిచిన 6.5 సంవత్సరాలుగా ఒకటి రెండు కాదు ఇది కూడా నేను సాధికారికంగా చెప్తా ఉన్నాను అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాను ఈ అధికారిక లెక్క తప్పు అని ఏమైనా రుజువు చేస్తే నేను వారితో చర్చ కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను 1,32,799 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో నియమించింది అదే రకంగా రెగ్యులరైజ్ చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా 1,32,799 ఉద్యోగాలు మొత్తం వివరాలు కూడా మీకు ఇస్తాను నేను దయచేసి చూసుకోండి ఆ వివరాలు కూడా అందజేయండి దయచేసి తీసుకోండి అందజేయాలని చెప్పి నేను కోరుతాం ఉన్నాయి తీసుకొని అందజేయండి ఇందులో టిఎస్పిఎస్సి ద్వారా 36,000 పైచిలకు ఉద్యోగాలు టిఎస్పిఎస్సి ద్వారా జరిగినాయి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇంకా ఒక 4,000 ఉద్యోగాలు టిఎస్పిఎస్సికి ప్రభుత్వం అప్పజెప్పినప్పటికీ కోర్టు కేసులలో 4,000 ఉద్యోగాలు ఆ కోర్టు వివాదాలు చిక్కుకొని ఉన్నాయి ఇవి కాకుండా మిగతా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో 1,32,799 మైనస్ 36,000 టిఎస్పిఎస్సి ద్వారా జరిగిన పక్కన పెడితే జెన్కో కానీ అదే రకంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానీ అదే రకంగా డైరెక్ట్గా కొన్ని డిపార్ట్మెంట్ల వారీగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు వారు చేసిన నియామకాలు కానీ ఇవన్నీ చూస్తే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వము చేయనంత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం అని నిర్ద్వందంగా బల్లగుద్ది చెప్పే పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో బాధ్యులుగా బాధ్యత గల మంత్రులుగా మా అందరికీ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది మాత్రమే కాదు ఎన్నో రకాల చిరు ఉద్యోగులకు జీతాలు పెంచి వారిని ఆదుకున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం హోంగార్డులు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు జిహెచ్ఎంసీలో పనిచేసే శానిటేషన్ సిబ్బంది కావచ్చు ఇతర మున్సిపాలిటీల్లో పనిచేసే శానిటేషన్ సిబ్బంది కావచ్చు ఇట్లా కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు ఒకరికొకరు కాదు వేలాది మందికి చీకట్లో చిరుదీపంలాగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీరి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయకపోతే వారందరికీ జీతాలు పెంచి శ్రమదోపిడికి తగ్గించింది టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ద్వందంగా నేను చెప్పగలుగుతాను ఇది కూడా నేను సాధికారంగా లెక్కల సహితంగా మీ ముందు పెడతానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీంతో పాటు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వనంత పెద్ద ఫిట్మెంట్ను ఉద్యోగులకు ఇచ్చింది కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమే 43% ఫిట్మెంట్ని ఉద్యోగులకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాంటి ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్లు కేటాయించింది టిఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వారిని ఆదుకున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మా మీద పోటీ చేస్తున్న కాంగ్రెస్ మిత్రులు కానీ బీజేపీ మిత్రులు కానీ నేను వారిని సవాల్ చేస్తా ఉన్నాను మీరు పరిపాలిస్తున్న 23-24 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనన్నా మీరు న్యాయవాదుల సంక్షేమానికి ఒక బోర్డు నెలకొల్పిన చరిత్ర మీకున్నదా నేను అడుగుతా ఉన్నా సూటిగా జర్నలిస్టుల సంక్షేమానికి ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇదివరకు చేయని విధంగా ఒక మూల నిధిని ఏర్పాటు చేసి జర్నలిస్టును ఆదుకున్న ఘనత కూడా టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది సరే ఇంకా చేసి ఉండాలి అంటే డెఫినెట్గా దానికి అంతు లేదు చేసి ఉండాల్సిందే ఇంకా చేయవలసిందే అది నిరంతరంగా జరిగే ప్రక్రియ నా విజ్ఞప్తి ఎలా ఒకటే మా మీద దుష్ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీ మిత్రులు కానీ లేదా ఈరోజు గొంతు చించుకుని మాట్లాడుతున్న బీజేపీ మిత్రులు కానీ నేను బీజేపీ మిత్రులను ముఖ్యంగా అడుగుతా ఉన్నాను మీకు ఓటు వేయడానికి ఒక కారణం చెప్పండి ఎందుకు ఓటు వేయాలి మీకు చెప్పండి ఒక్క కారణం చెప్పండి తెలంగాణకు మీరు చేసిన ఒక మంచి పని చెప్పండి ముఖ్యంగా ఇక్కడ పోటీ చేస్తున్న మిత్రుడు రామచంద్రరావు గారిని అడుగుతాను నేను ఆయన మాట్లాడితే నేను ప్రశ్నించాను అంటున్నారు ప్రశ్నించడం సన్నాయి నొక్కులు నొక్కడం ఇది కాదు చేయాల్సిన పని మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది మీ ప్రభుత్వ మీ పార్టీ ఎన్ని నిధులు తీసుకొచ్చినావు పోయిన 6 సంవత్సరాల్లో చెప్పు అని అడుగుతా ఉన్నాను ప్రత్యేకించి తెలంగాణ గ్రాడ్యుయేట్స్ నేను గతంలో గెలిపించినందుకు
ఒక్క పైసన్న కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చినవా? నువ్వు న్యాయవాది స్వతహాగా అన్యాయంగా మాట్లాడమాట చెప్పు. న్యాయవాదుల కోసం ఏమైనా చేసిందా మీ కేంద్ర ప్రభుత్వం? గ్రాడ్యుయేట్ కోసం ఏమైనా చేసిందా? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు మీ మోడీ గారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, సృష్టిస్తానన్నాడు. ఎక్కడ సృష్టించిండ్రు? ఎక్కడ లేని ఉద్యోగాలు? 714 కోట్ల ఉద్యోగాలు పుట్టించినా చెప్పు. ఎంతసేపు మతం పేరు మీద రాజకీయం చేయడం కాదు, జనహితం ముఖ్యం. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీకి ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటా ఉన్నా అంటే, పునర్విభజన చట్టంలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఐటీఐఆర్ పోటు పోటు దిగిపోతూ యూపీఏ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేస్తానని చెప్తే దానికి ఆమోదం తెలిపితే సూత్రప్రాయంగా దాని ముందుకు మీ ప్రభుత్వం కనుక తీసుకొని పోయి ఉంటే ఈరోజు వేలాది మంది పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వచ్చేది. ఆ పిల్లల నోట్లో మట్టి కొట్టింది నీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను నేను. ఐటీఐఆర్ రద్దు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం కాదా? మరి నీకెందుకు ఓటేయాలి తెలంగాణ యువత అని అడుగుతా ఉన్నా రామచంద్రరావు గారిని, ప్రేమేందర్ రెడ్డి గారిని. నీ బీజేపీ పార్టీకి ఎందుకు మద్దతు పలకాలి తెలంగాణ యువత? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టనందుక, ఇచ్చిన మాట తప్పినందుక? తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ పెట్టనందుక ఎందుకు వేయాలి నీకు ఓటు? తెలంగాణలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు వరంగల్లో. ఇంతవరకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జాగిచ్చినా దానికి అతి గతి లేదు. ఇంకా పెద్ద పెద్ద మాటలు చెప్పింది, జీడిపి పెంచుతామన్నారు. మేము నిజమైన అనుకున్నాం, పెంచింది కరెక్టే. జీడిపి అంటే ఏంది ఎరికైనా మీకు? గ్యాసు డీజిల్ పెట్రోల్ ఈ ధరలు మాత్రం బ్రహ్మాండంగా పెంచారు. జీడిపి జీడిపి పెంచుతాం, జీడిపి పెంచుతాం, డబ్బు పెడితే మేమేమో అనుకుంటుంది. ఇంకొక ఆయన అన్నాడు పెద్ద మంచి గారు, ఇంకొక ఆయన ప్రధానమంత్రి గారు అన్నారు 15 లక్షలు ఇస్తా అన్నాడు. మీకు ఎంతమందికి వచ్చినాయో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే వచ్చినాయి 15 లక్షలు. నా ట్విట్టర్ అకౌంట్లో అది తల దాన్ని తెరిచి చూస్తే 15 లక్షలు తిట్లు మాత్రం వస్తాయి బీజేపీల నుంచి. తప్ప 15 లక్షల రూపాయలు వచ్చిన ఒక్క నరమానవుడు భూప్రపంచం ఎక్కడ లేదు. ఇన్ని మాటలు బొంకి ఇన్ని అసత్యాలు ప్రచారం చేసి ఆ అసత్యపు పునాదుల మీద గద్దెనెక్కిన మీరు ఇవాళ గ్రాడ్యుయేట్స్ని ఏం ముఖం పెట్టుకుని ఒకటి అడుగుతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను.